డాక్టర్ గారు స్పందనలు అడుగుతున్నారు. వయసు 24, నాకు డెలివరీ జరిగి 3.5 నెలలు అవుతుంది. అయితే నాకు కుట్లు వేసిన 10 రోజుల తర్వాత ఒక కుట్టు ఊడిపోయింది. ఇప్పటి వరకు తగ్గలేదు. అది అలాగే హోల్లా కనిపిస్తుంది. ఇది ఎప్పుడు తగ్గుతుంది? ఇది తగ్గడానికి ఎంతకాలం పడుతుంది? వేరే సమస్యలకు ఏమైనా దారి తీస్తుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అమ్మ స్పందన, మీరు రీసెంట్గా నార్మల్ డెలివరీ అయినారని చెప్తున్నారు. అక్కడ ఒక కుట్టు ఊడిపోయి దానివల్ల చిన్న రంధ్రంలాగా తయారవ్వటం, అది మానట్లేదు అని చెప్తున్నారు. కొన్ని కొన్నిసార్లు అది ఎప్పటికీ మానకుండా ఉండిపోయి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కనుక మళ్ళీ అక్కడ చిన్న ఇన్సిషన్ లాగా కట్ చేసి మళ్ళీ కొత్తగా కుట్లు వేస్తే కనుక అది మానే అవకాశం పెరుగుతుందమ్మా. లేదంటే అప్పుడప్పుడు మీరు అక్కడి నుంచి చీమ్ ఏమైనా కారుతుందా, లేదంటే పస్ లాంటిది బ్లడ్ డిశ్చార్జ్ ఏమైనా ఉందా లేదా అన్నది కంపల్సరీ దగ్గరున్న గైనకాలజిస్ట్ దగ్గర కానీ మీరు డెలివరీ అయిన హాస్పిటల్ కానీ వెళ్ళి చెకప్ చేయించుకుంటే అక్కడ యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అన్నది తెలుస్తుంది. యూజువల్గా నార్మల్ డెలివరీ అప్పుడు వేసిన కుట్లు వితిన్ అ వీక్, ఒక వారంలో మంచిగా మానిపోతాయమ్మ. సో పెద్దగా మీకు ఫ్యూచర్లో కూడా ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని వరీ అవుతున్నారు, ఏమీ ప్రాబ్లం అయితే మీరేమీ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. జస్ట్ ఒక చెకప్ చేయించుకుని ఒకవేళ అవసరం అయితే మళ్ళీ కుట్లు వేయించుకోవడం అనేది అడ్వైజబుల్.